Hey ma, so welcome back to my channel and welcome back to another video. So ee video den gurinchi ante kind of vlog anamata. So nenu already 3 videos pettanu, nu vacation kelthuna, so daniki related 3 videos pettanu. One aa videos links kinda meer chudakapothe elli chustandi, links anavi kinda description box lo pedtha. And షాపింగ్ వీడియో పెట్టాను, సో లగేజ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి ఆ వీడియో పెట్టాను, నా బ్యాక్ ప్యాక్లో నేనేం తీసుకెళ్తాను ఆ వీడియో పెట్టాను. సో మూడు వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియో వచ్చేసి నా కంటిన్యూషన్ అనమాట. సో నేను వెకేషన్కి నేను ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది. సో నేను గోవాకి వెళ్తున్నాను అనమాట. సో లైక్ 4 డేస్ 3 నైట్స్ గోవా ట్రిప్ విత్ మై సిస్టర్ అండ్ విహా, మై సిస్టర్స్ డాటర్ అండ్ మా బావగారు. సో మేము ముగ్గురం వెళ్తున్నాం. యాక్చువల్గా బ్రదర్ కూడా జాయిన్ అవ్వాలి, బట్ సమ్ ఇష్యూస్ వల్ల తను రాలేకపోయాడు. సో తను అది క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో మేము ముగ్గురం వెళ్తున్నాము. సో ఈ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ అనమాట, నేను బ్లాగ్ చేస్తున్నాను. మా జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది, మేము జర్నీ ఎలా చేసాము, ఏంటి గోవా ఎలా ఉంది అనేది. సో ఫ్లైట్ వచ్చేసి మాకు 12:45 ఉంది, 1.5 అవర్ ముందు ఉండాలి. అందరు రెడీ అయిపోయారు, ఇంకొక మేబీ ఒక 1/2 అవర్లో స్టార్ట్ అయిపోతాం మేము ఎయిర్పోర్ట్కి. సో మీరు చివరి వరకు వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమారెడ్డి వ్లాగ్స్. Have reached the airport. Okay. Bags check in చేయడానికి వెళ్తున్నాడు మా బావ. లోపలికి ఎంటర్ అయిపోయినా ఫుల్ చెకింగ్ జరిగింది. సో చెకింగ్ అంతా అయిపోయి బెల్ట్ చైన్ అన్నీ ఇదిపించారు. సో నా విఆర్ గేట్ నెంబర్ 26కి వెళ్తున్నాము గోవా. విహా హాయ్ హాయ్ చెప్పు నాన్న. An Amanalio lead cabin crew member, our crew today speak English, Hindi and Marathi. We are truly elated to have you on board with us today. If you feel that you may require an air sickness bag during the flight at any time, please do let your nearest cabin crew member know now and we'll be happy to provide you with one. Thank you. So we reached Goa right now. క్యాబ్ ఆల్రెడీ క్యాబ్ బుక్ అనమాట. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. క్యాబ్ వస్తే హోటల్కి వెళ్ళిపోవడమే. చూద్దాం క్యాబ్ వేయడానికి వస్తుంది. సో క్యాబ్ వచ్చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ అనుకుంటా వాళ్ళ ఇంట్లో.
ఇంకా హోటల్ 5 బీర్ పీలో సో ఇక్కడ బీర్ తాగుతా అని డిస్కషన్ జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ జరిగిన డిస్కషన్ లో 1% 0.5% కూడా మా బావ తాగలేదు. బికాజ్ మేము విహాతో వెళ్ళినాం కదా. సో విహా చాలా అంటే చాలా అల్లరి చేయడం స్టార్ట్ చేసింది. అలా డాడీ పడుకుంటే కానీ తను పడుకోదు అట్లా చేసింది అనమాట. అండ్ డే అంతా తిరిగి తిరిగి చాలా అలసిపోయి ఉండే మేము. సో ఆయనకి ఇంట్రెస్ట్ కూడా రాలేదు తాగడానికి. ప్లస్ ఒక్కడే అయిపోయిండు. మా తమ్ముడు వచ్చి ఉంటే మేబీ చాలా ఎంజాయ్ చేసేవాడేమో. మా తమ్ముడు రాలేదు. అదొక డిసప్పాయింట్మెంట్ ఉండే ఆయనకి. ఒక్కడే అయిపోయిండు తాగడానికి. ఎవరు కంపెనీ లేరు అని చెప్పేసి ఇంకా తనకి ఇంట్రెస్ట్ కూడా లేకుండా పాపం అనిపించింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాము అరే మా తమ్ముడు వస్తే బాగుండు అనేసి. బట్ మా తమ్ముడు మిస్ అయిపోయాడు. మా తమ్ముడు వచ్చి ఉంటే ఇంకా అసలు బీభత్సమైన ఎంజాయ్ జరిగేది మాకైతే. సో మేము ఇక్కడ హోటల్ రీచ్ అయిపోయాం. హోటల్ వచ్చేసి బాగా బీచ్ దగ్గర అమర గ్రాండ్ అని చెప్పేసి హోటల్ అనమాట. సో మాకు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ నుంచి రావడానికి ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours టైం పట్టింది. చాలా టైం పట్టింది. సో హోటల్కి రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ఇక్కడ ఏమైంది అంటే నేను ఫస్ట్ రూమ్ టూర్ చేస్తుంటే మా సిస్టర్ వాళ్ళు వేరే రూమ్ తీసుకున్నారు అనమాట పక్క రూము. అది వాళ్ళకి నచ్చలేదు. సమ్ ప్లేస్ సమ్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుందంట. తను వచ్చి రూమ్ చూసుకుంది. నీ రూమ్ బాగుంది చిట్టి అంటే సరే ఓకే పాప ఉంది కదక్క నేను ఆ రూమ్కి వెళ్ళిపోతాలే నేను అడ్జస్ట్ అవుతాను. యాక్చువల్గా మేము రూమ్ చేంజ్ చేయడానికి ట్రై చేసాము. బట్ ఒకటి ఫ్లోర్లో సేమ్ పక్క పక్కన రూమ్స్ లేవంట. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్లో సింగిల్ సింగిల్ రూమ్స్ ఉన్నాయి. అలా వద్దు అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి వాళ్ళకి రూమ్ ఇచ్చాను. ఇక్కడ మీరు వినొచ్చు మా బావ వెనక నుంచే నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళిపో అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నేను వెళ్ళను అని నేను అట్లా ఫన్ చేస్తున్నావు మా బావతో. లేదు నేను వెళ్ళను. సో మ్యాటర్ ఏంటంటే గోవాలో ల్యాండ్ అయ్యాక నేను ల్యాండింగ్ వీడియో ఎక్కువ నేను పెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఫొటోస్ తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ ప్రొహబిటెడ్ అనమాట. సో అందుకని నాకు ఛాన్స్ దొరకలేదు తీయలేదన్నమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి రావడానికి మాకు 1.5 hours నియర్లీ పట్టింది. అండ్ హోటల్కి వచ్చేసాము. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం లంచ్ చేయలేదు. లంచ్ చేసేసి సో ఇప్పటి నుంచి ప్రజెంట్ ప్లాన్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి తర్వాత మీరు ఇక్కడ నుంచి నా వీడియోస్లో చూడొచ్చు. ప్లేస్ చేంజ్ అయితే నా ఫేస్ చాలా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసిన ఫేస్ చాలా ఇగ్నోర్ చేయండి. ఆల్రెడీ ఆన్ ద వే వాకింగ్ అనమాట. బీచ్కి వెళ్ళాక మేము చాలా అలసిపోయాం అనమాట. 9:30 వచ్చేసి రూమ్లో పడుకున్నాము. సౌండ్స్కి చాలా హెడ్టేక్ అనిపించే బికాస్ ఆఫ్ జర్నీ అనుకుంటా. సో ఈ అందుకే వీడియోకి ప్రాపర్ ఎండింగ్ లేదనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రీయే కదా అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.